మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలని జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష 16వ రోజుకు చేరింది. ఈ దీక్షలో మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. నవయుగ స్వర్ణకార సంఘం నాయకులు కిరణ్ కుమార్, రవీంద్రచారి, వేణు, యుగంధర్, రేవంత్ తదితర నాయకులు ఈ దీక్షలో పాల్గొని మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్వర్ణకార సంఘం సభ్యులు మాట్లాడుతూ శతాబ్దాల చారిత్రాత్మక చరిత్ర, జనాభా, అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన మదనపల్లెను జిల్లాగా ప్రకటించి దశాబ్దాలుగా మదనపల్లెకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మదనపల్లె జిల్లాగా మారితే విద్య, వైద్య, పారిశ్రామిక, క్రీడా, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్, శాసనసభ్యులు నవాజ్, ద్వారకానాథరెడ్డి, చింతల రామచంద్రారెడ్డిలు మదనపల్లె ప్రజల ఆకాంక్షలను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. మదనపల్లె జిల్లా కోసము పూర్తి స్థాయిలో జేఏసీ వ్యతిరేకతను, వైఎస్ జగన్ కి వ్యతిరేకతను తెలియజేస్తూ స్వర్ణకార సంఘం 16వ రోజు రిలే నిరాహార దీక్షకు ప్రారంభించినాము. మదనపల్లెలో ఈ కార్యక్రమాన్ని, ఈ ఉద్యమాన్ని ఉధృతంగా జరుపుతున్న జేఏసీ వారికి మొట్టమొదటిసారిగా మా నవయుగ స్వర్ణకార సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో నూతన జిల్లాల ప్రక్రియకు సంబంధించి ఒక తేనెచుట్ట కదిలించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసినటువంటి పరిపాలన వికేంద్రీకరణ సూత్రానికి అనుకూలంగా ఒక మంచి పరిపాలన అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి ఈ నూతన జిల్లాల ప్రక్రియలో పరిపాలన వికేంద్రీకరణ స్ఫూర్తిని మరింతగా పెంచే విధంగా, ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా రాజంపేట పరిధిలో భాగంగా ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి మదనపల్లి పట్టణాన్ని జిల్లాగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇది చాలా ధర్మమైన, న్యాయమైన, సహేతుకమైనటువంటి ప్రజాస్వామిక డిమాండ్. ఇది ఇందులో ప్రాంతీయ భావాలు కానీ ఇంకో రకమైన ఆలోచనలు లేవు. మదనపల్లి జిల్లాకు కావాల్సినటువంటి, జిల్లా కేంద్రానికి కావాల్సినటువంటి అన్ని రకాల అర్హతలు, హంగులు, అవకాశాలు, జనాభా అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే మదనపల్లి పట్టణము స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్నది. గత పాలకులని సరైన దిశలుగా నిర్ణయం తీసుకోమంటే ఇప్పటికే మదనపల్లి మున్సిపల్ కార్పొరేషన్గా ఎదగాల్సిన అవకాశం ఉండేది. అయితే అది అక్కడ పక్కన పెట్టారు. ఇప్పటికైనా ఇంత అత్యధిక జనాభా కలిగి ఉంటే అన్ని అవకాశాలు కలిగిన పట్టణాన్ని జిల్లా కేంద్రం కాకుండా చేస్తే, 5 నియోజకవర్గాల ప్రజలకు కేంద్రమైన ఈ యొక్క ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా కాకుండా చేస్తే ఖచ్చితంగా మీరు పరిపాలన వికేంద్రీకరణ సూత్రాన్ని, ముఖ్యమంత్రి జగన్ యొక్క గొప్ప ఆలోచన విధానాన్ని మీరు అడ్డుకున్నట్టు అవుతారని